Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. మీకు ఇప్పుడు ఎంత వరకు ఆ హోప్ ఉందండి అంటే ఎంత త్వరలో మీరు కన్న కల సాకారం అవుతుందని మీరు అనుకుంటున్నారు 1000 yards అన్నవి నాకు తెలిసి ఎంత త్వరలో జరగబోతుంది చాలా మంది ముందుకు వస్తున్నారండి చాలా మంది ఇంకా నేను ఆఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నాను అన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి డొనేట్ ఏ యార్డ్ టు మ్యూజిక్ LMA మ్యూజిక్ టెంపుల్ అని ఒక యార్డ్కి 50,000 rupees ఇచ్చిన వాళ్ళని మేము ఏం చేస్తాం దానికంటే ఒక సపరేట్ అకౌంట్ ఇప్పుడు మేము మాకు LMA ఒక ట్రస్ట్ అండి ఆ ట్రస్ట్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది ఎవరైనా మాకు డొనేషన్ ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది 50% సో ఆ ట్రస్ట్కి మాకు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాకు అకౌంటు మాకు ఒక ఆడిటరు తర్వాత మేము తర్వాత మాకు FCRA కూడా ఉందండి ఫారిన్ ఫండ్స్ కూడా అఫీషియల్గా మాకు రావచ్చు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తే వాళ్ళు మొత్తం మా సంస్థని మొత్తం చెక్ చేసి అన్ని చూసి మాకు FCRA సర్టిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఫారిన్ నుంచి ఎవరైనా పంపించాలన్నా మాకు డైరెక్ట్గా FCRA అకౌంట్ నెంబర్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇట్స్ లీగల్ అలా మాకు ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరం మేము ట్యాక్స్ ఫైల్ చేస్తామండి సో ఎవ్రీథింగ్ విల్ అన్ని పేరెంట్సే చేస్తారండి ఓకే మా పేరెంట్స్లోనే ఒక ఫైనాన్స్ కమిటీ ఉంటుంది వాళ్ళే కూర్చొని అన్ని ఆ పేరెంట్స్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు అందరూ ఉన్నారు వాళ్లే కూర్చొని చక్కగా దాన్ని ఫైనాన్స్ని చక్కగా చూసుకుంటారు తర్వాత పర్సనల్గా ఎవ్వరు ఒక పైసా తీసుకోండి మేము ట్రస్ట్ అయినా నేను కానీ మా ట్రస్ట్ మెంబర్స్ కానీ ఎవరికి కూడా మేము సాలరీస్ కానీ ఏం తీసుకోమండి పైగా మా ఫాదర్ పేరు మీద నేను కూడా కొంత డొనేషన్ ఇచ్చాను సో ఇలా ఏంటంటే ఒక చిత్తశుద్ధితో అందరం నేను మా LMA పేరెంట్స్ తర్వాత సపోర్టర్స్ అందరు కూడా ఒక ప్రాపర్గా పనిచేస్తూ ఆ సంస్థ నా డెవలప్ చేశారు నాకు ఇప్పుడు ఏం నమ్మకం ఉందంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాకేంటంటే ఒక్కళ్ళనే వెళ్ళి మీరు ఒక 5 crore ఇవ్వండి అని అడిగితే అలా పెయిన్ఫుల్గా ఉంటుందండి నాకేంటంటే వర్షం చూస్తే వర్షం లాగా ఉండాలండి చినుకు 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 అంతా చేరి ఒక చెరువు నిండుతుంది తర్వాత ఇప్పుడు ఒకళ్ళకి 100 rupees అవసరం అనుకోండి 100 rupees ఆయన్ని ఒకరిని అడిగితే ఆయనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ తలా ఒక 10 rupees ఇచ్చారనుకోండి ఇచ్చిన వాళ్ళకి పెయిన్ ఉండదు ప్లస్ 100 rupees అవుతాయి ఇలా నా కాన్సెప్ట్ అండి ప్రపంచంలో ఇంతమంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు తర్వాత LMA అంటే ఏంటో అనేది మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఇదేదో ఎక్కడో పుట్టలో పాములాగా ఉన్నది కాదు సంస్థ LMAలో ఏం జరుగుతుందో ప్రపంచం అందరికీ తెలుసు LMAలో నేర్చుకుంటున్న పిల్లలందరూ ఇప్పుడు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళిపోయారు సో పలానోళ్ళు LMA పిల్లలు LMA వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు iDream వాసు గారే ఆయనంతలా ఆయనే LMA ద్వారా బాగా చేస్తున్నారండి మీరు మేమేం చేయగలం మేము అట్లా నేను అడగకముందే వాళ్ళే వాట్ మేమేం చేయగలం మీకు అని ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళకు వాళ్ళే సంస్థలు కానీ ఛానల్స్ కానీ చాలామంది వాళ్ళకు వాళ్ళే మేమేం చేయగలమని ఇప్పుడు అడుగుతున్నారండి ఇప్పుడు ఆ తరుణం ఆసన్నమైంది సో మీరు మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారండి యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ 18 ఏళ్ళుగా మీరు ఫ్లాలెస్గా పనిచేస్తున్నారు మీ గురించి ఎప్పుడు మేము నెగిటివ్ వినలేదు సో అందరూ మంచిగా మాట్లాడుతున్నారు మీ గురించి అది చాలండి అదే మనకి పెద్ద పబ్లిసిటీ ఆ చిత్తశుద్ధి అదే మాకు ఈ బిల్డింగ్ కట్టిస్తుందని నేను అనుకో అలాగే డెఫినెట్గా ఒక్కసారి కనుక మేము ముఖ్యమంత్రి వర్యులు కనుక కలిసి ఆయనకు మేము ఆయన దృష్టిలో కనుక పడితే డెఫినెట్గా మాకు సహాయం జరుగుతుందండి మేము ఆయన చేయరు అనుకోవట్లేదండి ఆయన దగ్గరికి వెళ్ళే తరుణం మాకు రావట్లేదు వెళ్ళామంటే ఆయనకు ఇలా చూస్తేనే పసి కడతారు ఏంటంటే అంత షార్ప్ ఆయన మీకు మనకందరికి తెలుసు సో ఆయన మంచి చెడు అనేది ఆయనకు ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది సో కాబట్టి మేము ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇది చేస్తున్నాము ఈ పనులు అని చెప్తే డెఫినెట్గా మాకు ఆయన దగ్గర నుంచి సహాయం అందుతుంది అనే నమ్మకం 100% మాకు మాకు ఏమాత్రం అలాగే చాలామంది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కొన్ని ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా LMA అంటే ఏంటో తెలుసు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మా దాంట్లో ఉన్నారని చదువుకుంటున్నారు కాబట్టి అందరూ తరుణం ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉండే మీరు ఇచ్చే ఈ డొనేషన్ సార్ గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్ కానీ ఇదంతతో డెఫినెట్గా నేను ఈ సంగీతాలయాన్ని నిర్మిస్తాను ఇంకా ఇంకొక సంతోషమైన వార్త మీకు చెప్తాను నా తర్వాత ఏంటి మా వాడిని అడిగాను సాకేత్ని ఎలా నాన్న నా తర్వాత అంటే లేదు నాన్న నాకు వాడు ప్రామిస్ చేశాడు నా కొడుకు అంటే నేను చెప్పలేను కానీ నా జీవితకాలం ఉన్నంతవరకు ఈ మిషన్ నేను నీ తర్వాత నేను కొనసాగిస్తాను అని మా పిల్లలిద్దరు నాకు ప్రామిస్ చేశారు సో నేను గ్యారంటీ ఇవ్వగలను సాకేత్ హయాం దాకా ఇది నడుస్తుంది ఇంకోటి ఇది పరంపర వాడు కూడా వాడి పిల్లల్ని డెఫినెట్గా వాడు ఇన్కల్కేట్ చేసి వాడు కూడా మోటివేట్ చేసి
ఈ సంస్థ ఇలా చిరకాలం ఉంటుందని, ఎక్కడ సింగర్స్ ఉంటారయ్యా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని ఒక పేరు, ఎప్పటికి శాశ్వతంగా ఉండే సంస్థని, ఆ సంగీతాలయాన్ని డెఫినెట్గా కడతానండి. అయితే ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ పేర్లు చెక్కిస్తున్నానండి. ఇప్పుడు మేము పెద్ద హాల్ కడతాం కదా, చాలామంది అంటారు ఎందుకండి అవసరమా, మేము మాకేం పబ్లిసిటీ కోసం ఇవ్వట్లేదు అంటారు. కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక ఫీల్ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళ మనవల్ని తీసుకొని వచ్చారు, మరే ఈ సంగీతాలయంలో మనం కూడా ఉన్నాం, మన పార్టిసిపేషన్ కూడా ఉంది, చూడు ఇక్కడ పేరు ఉంది అని చూసుకునేటట్టు, శాశ్వతంగా ఉండేట్టు వాళ్ళు సూచించిన పేరు, వాళ్ళ అమ్మగారిది కావచ్చు, వాళ్ళ తాతగారిది కావచ్చు, వాళ్ళ వంశం పేరు కావచ్చు, ఏదన్నా సంథింగ్ ఆ పేరు మనము అక్కడ గోడలకి చెక్కిస్తాం. ఒక 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంకో తరం వచ్చి కూడా చూసుకోవచ్చు. సో అది మనం చేసే కృతజ్ఞత అంతే. రామాచారి గారు, మీరు ఇంత నిబద్ధతతో ఈ కార్యక్రమం చేస్తున్నారు, 18 ఏళ్ళుగా నిరాటంకంగా ప్రతి శని ఆదివారాలు, ఆదివారం మెయిన్గా, ఒక విషయం చెప్పండి, మీ స్టూడెంట్స్ ఎంతమంది నిజంగా అదే నిబద్ధత మీ వైపు చూపిస్తున్నారు? ఇన్నేళ్లుగా వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3-4 వేల మంది స్టూడెంట్స్, వాళ్ళల్లో కొంతమంది అసలు చాలా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్లో తీసుకుంటే సినిమాలు పాటలు 80% మీ స్టూడెంట్సే ఉన్నారు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో అండి, ఇప్పుడు ఇర్ఫాన్ వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్, టాప్ సింగర్స్. ఇప్పుడు అర్జిత్ సింగ్, రేవంత్, రోహిత్ కూడా ఇండియన్ ఐడల్లో ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మీకు మీ వైపున అదే భావనతో ఉన్నారు, ఆ నిబద్ధత, ఆ గ్రాటిట్యూడ్, ఆ గ్రేట్ఫుల్నెస్? గ్రాటిట్యూడ్ ఎక్కువ మందికే ఉంటుందండి, ఒక ఎక్కువ శాతం గ్రాటిట్యూడ్తోనే ఉంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళు వాలంటీర్ చేసి వచ్చి, సార్ మన ఎల్ఎంఏకి ఏం చేద్దాం, మేము మీతో తోడుగా ఉన్నాం అనే ఒక వర్గం ఉంటుంది. స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనం అడగకముందే వాళ్ళు వాలంటీర్ చేసే వాళ్ళు ఉంటారు. రెండో వర్గం ఎట్లా ఉంటుందంటే, మనం ఏది అడుగుతా చేస్తారు, ఎల్ఎంఏ ఒరే నాన్న ఎల్ఎంఏకి హెల్ప్ కావాలరా. కొంతమంది కొంచెం ఉంటుంది కదా, ఎక్కడైనా ఒక చిన్న ఎక్సెప్షనల్స్ అనేవి ఉంటాయి, కొంతమంది కొంచెం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది కానీ చాలా తక్కువ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ అలాంటి వాళ్ళు తక్కువ అండి, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. బట్ ఎక్కువ మందికి గ్రాటిట్యూడ్స్ ఉంటాయండి. అందులో ఒక వర్గం వాళ్ళంతల వాళ్లే వచ్చి నాకు, ఇప్పుడు లాస్ట్ టైం మేమందరం వెళ్ళి షోస్ చేసి వచ్చాంగా, ఇప్పుడు గీత వీళ్ళంతా పాడారుగా, ఇర్ఫాన్ ఎవరైనా. సో కొంతమంది ఏంటంటే మనం అడిగినప్పుడు వాళ్ళు వచ్చి ఓకే సార్ అని చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా ఒక చిన్న పర్సెంట్ అలా. అప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది రామాచారి? ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందు వాళ్ళు మీ ముందరే పెరిగారు, చిన్న చిన్నగా పెరిగి ఒక స్థితికి ఎదిగిన పిల్లలు. దానికి కూడా నేను పిల్లల్ని బ్లేమ్ చేయనండి, పిల్లలు ఎప్పుడు మంచివాళ్ళే అండి, ఈ పెద్దవాళ్ళకేతోనే వస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం నేర్పించాలి. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు అనుకోండి, మా అబ్బాయికి నేను ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఇలా ఉండాలిరా, ఇంతమంది గ్రాటిట్యూడ్స్ నువ్వు చూపించాలనేది మనం నేను చెప్పాలి, చెప్పకపోతే నేను ఫెయిల్యూర్ అయిపో అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానం వాళ్ళకి. సో కొంచెం నేను ఈ విషయంలో కూడా పిల్లల్ని ఎప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు కూడా ఎవరైనా నాదే నా పేరు చెప్పారు, కొంతమంది ఎల్ఎంఏ పేరు కూడా చెప్పారు, వాళ్ళ బయోడేటాలో కూడా ఎల్ఎంఏ అని ఏమి ఉండదు. సో ఆఖరికి ఇంటర్వ్యూస్లో మీ గురువు ఎక్కడ నేర్చుకున్నా అన్నప్పుడు కూడా చెప్పారు. సో అయినా నేను వాళ్ళని పిల్లలంటే నాకు కోపం రాదు, అరే వాళ్ళకి నేర్పించట్లేదే పెద్దవాళ్ళు కొంచెం అరే చెప్పాలి కదా అని, ఆ పెయిన్ అనేది అటు సైడ్ నుంచి ఉంటుంది. అయినా సరే ఎవ్రీడే ఐ ప్రే ఫర్ ఆల్ మై స్టూడెంట్స్, ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ మై చిల్డ్రన్. సో దే వాళ్ళు ఆయుర ఆరోగ్య ఆనందంతో ఉండాలని కోరుకుంటారు, అందరినీ కోరుకుంటారు. అందులో నా పేరు చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు, చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు కొంచెం చెప్ప, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా పెద్దవాళ్ళు నేర్పించాలి, నాన్న ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని పెద్దవాళ్ళు చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మీ అమ్మాయికి మీరు చెప్పాలి, మీ అమ్మాయికి ఆ జోష్లో ఉంటారు పిల్లలు, ఆ జోష్లో కొన్నిసార్లు ఇగ్నోర్ అవుతుంది, కానీ మనం వెంటనే చెప్పాలి. రామాచారి గారు, అలాంటి సందర్భాల్లో మీకు అంటే మనసు చివుక్కుమని జస్ట్ కాసేపు ఫీల్ అయ్యి వదిలేస్తారా, లేకపోతే దాన్ని క్యారీ చేస్తారా, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా, స్టూడెంట్స్ నాతో ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఆ మాత్రం కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుంది, అలా ఏమన్నా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా? లేదండి, ఇది నేను ఫీల్ అయ్యేది స్టూడెంట్స్ గురించి, నా గురించి కాదు. అంటే సంస్కారం అనేది అది మన గురించి, నాకు సంస్కారం ఉంటే నాది నాకే మేలు చేస్తుంది, అందుకే నేను వాళ్ళ గురించి ఫీల్ అవుతాను. నేను అసలు ఫస్ట్ థింగ్ నేను ఇంత సంతోషంగా ఇంత హాయిగా ఉన్నానంటే, నేను చెప్పాను కదండి నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎక్స్పెక్ట్ చేస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
ఎక్స్పెక్ట్ ఎప్పుడైతే చేస్తామో మనకు అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏది వచ్చినా అది ఏదో తక్కువ అనిపిస్తుంటుంది. నేను ఫస్ట్ డేనే నేను నా వంతుగా ఇన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి నేను ఎలా స్వరార్చన చేసుకోను, ఇంతమంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేయను అనే ఒక సొసైటీకి నేను కృతజ్ఞతలు తెలియజేయడానికే చేశాను తప్ప, ఈ పిల్లలు వెళ్ళి వచ్చి మళ్ళీ నాకేదో చేయాలని నా పర్సనల్గా నేను ఎప్పుడు అన్నానండి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ ఎక్కడ చేస్తానంటే ఈ స్టూడెంట్స్ అందరూ మన ఎల్ఎంఏ సంస్థను నిలబెట్టాలి. ఎల్ఎంఏ అని నేను చాలామందికి చెప్తాను, మీ ఇంటర్వ్యూస్లో ఎల్ఎంఏ అని చెప్పండి, నా పేరు చెప్పకున్నా సరే మేము వీఆర్ ఎల్ఎంఏ స్టూడెంట్స్, ఎందుకంటే సంస్థ నిలబడాలి. సో ఎక్స్పెక్ట్ అనేది చేశామనుకోండి అప్పటి నుంచే నాలో ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సత్యం నాకు తెలుసు. నేను అందుకే ఏ పిల్లల నుంచి కూడా నేను ఏ పేరెంట్స్ నుంచి కూడా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను, వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయనండి. కొంతమంది కొన్ని గిఫ్ట్లు అవన్నీ పట్టుకొస్తుంటారు, ఏమో నాకు బట్టలు పెడితే ఇవన్నీ కూడా నేను అసలు ఏం తీసుకోను, నేను అసలు వద్దని చెప్పి ముందే అనౌన్స్ చేస్తాను. ఎవరైనా సహాయం చేస్తే ఎల్ఎంఏ సంస్థకు చేయండి, కానీ నాకు పర్సనల్గా వద్దు అని చెప్తాను. కాబట్టి ఈ ఇది చాలా తక్కువ పర్సెంట్ అండి. ఎక్కువ మంది చాలా రిగార్డ్స్తో ఉంటారు, చెప్తున్నాను కదా, ఎక్కువ మంది రిగార్డ్స్తోనే ఉంటారు, ఎక్కువ మంది ఎల్ఎంఏకి మనకి సహాయం చేసేవాళ్ళే ఉంటారు. వాళ్ళతో కూడా నేను ఎందుకంటే అయ్యో ఆ పిల్లల్లో అది ఉంటే బాగుంది కదా అనే ఒక చిన్న, అది కూడా పేరెంట్స్ నేర్పించవచ్చు కదా అని అనుకుంటాను తప్ప పిల్లల్ని కూడా నేను ఎప్పుడు తప్పులు పట్టుకోను. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐడ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. హాయ్, దిస్ ఇస్ రితు వర్మ. నేను మిలాసియాని. హలో ఎవరీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayyandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinaku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.